అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి సన్యాసాశ్రమ స్వీకార బీజము ఒకనాడు శంకరుని చేరి ఆర్యాంబ నాయన ఎప్పుడూ ఇంటి పట్టును ఉండవు కదా ఇలా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటేనే నేనేమైపోతాను వచ్చిన పెండ్లి వారందరూ ఇంటి వద్ద ఉండవని చెప్పుకుంటున్నారు వారందరి ఇళ్లకు వెళ్ళడం ఎందుకు ఇక్కడనే ఆ గోష్టి పెట్టుకోవచ్చు కదా నీ ఉపనయనం తరువాయి ఎలాగూ తీరింది ఇంక పెళ్లి చేస్తాను కోడలు రావాలని ముచ్చట పడుతున్నాను నీకు బిడ్డలు కలగాలని ఆ బిడ్డలను ముద్దాడాలని ఉంది ఎప్పుడు తీరుస్తావో కదా నా కోరిక అని చెప్పిన తల్లి మాటలకు ఇలా సమాధానం చెప్పాడు శంకరుడు అమ్మా నా కోసం బెంగ పెట్టుకోకు నీకు మాత్రం ఊళ్ళో వారి మీద ప్రేమలేదా అందరి ఇల్లు నీకు సమానమే దేశమంటే ధర్మం అంటే నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు వేద ధర్మాలన్నీ పాడైపోతున్నాయి అని ఎన్నో సార్లు నాతో అన్నావు నేను మాత్రం నీలాగున తలపోయడం తగదా కానీ దానికి నేను పూనుకుంటే కష్టంగా ఉంటుంది నేను పెండ్లాడాలని వైదిక ధర్మాలు కాపాడాలని నీ ఆకాంక్ష నీ కోరిక మంచిదే కాని దేశమంతటా నీవనుకున్నట్లుగా ఆచరించేట్లు చేయవలసి ఉంది నిజానికి మన ఇద్దరి ఆశయాలు ఒకటే చల్లగా తన కోరికను వెల్లడించాడు శంకరుడు దానికి మండిపడి ఆర్యాంబ చాలే చెప్పావు కుర్రనాగమ్మవు నీ కోరికలిప్పుడా పెళ్లి చేసుకోవాలి పిల్లలను కనాలి మనమలు ముని మనమలు కలగాలి అప్పుడు నీ కోరిక తీర్చుకో కొడుకు కోరికను మొక్కను మొదట్లోనే త్రుంచినట్లు పలికింది మళ్ళీ అంటుంది సంసారం ఇది ఇది వైరాగ్యానికి వెళ్ళాలి అప్పుడే అది నిలబడుతుంది బౌద్ధ సన్యాసులను చూస్తున్నావు కదా వాళ్ళ జీవితాలు ఎలా వెళ్తున్నాయో తల్లితో శంకరుడిలా నచ్చజెపుతాడు అమ్మా నా ఊహలు వేరు కాదు నీ ఊహలు వేరు కాదు నిన్ను చూచుకున్నట్లుగానే తల్లులందర్నీ చూచుకోవాలదా నేను బౌద్ధల వంటి సన్యాసాన్ని కోరుకోవడం లేదు అదియా నీ బెంగా అని అప్పటికి తల్లికి ధైర్యం చెప్పాడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకరా హరిహరి శంకరాని టైప్ చేయండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి